ముందు జగన్ సర్కారు తన చివరి వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. గత ఏడాది బడ్జెట్తో పోలిస్తే ఈసారి పలు రంగాలకు కేటాయింపులు పెంచారు. 2023లో 256,256 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈసారి 279,279 కోట్ల రూపాయలతో బడ్జెట్ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. నవరత్నాల పథకాలకు బడ్జెట్లో కేటాయింపులు పెంచేసింది. గతంతో పోల్చితే భారీగా కాకపోయినప్పటికీ కొంత మొత్తంలో అయితే కేటాయింపులు పెంచింది. ముఖ్యంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో వైఎస్ఆర్ రైతు భరోసా 3,900 కోట్లు కేటాయిస్తే ఈసారి 4,020 కోట్లు అలాట్ చేశారు. ఇక గతంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి 18,000 కోట్లు కేటాయించగా ఇప్పుడు భారీగానే పెంచారు. పెన్షన్ కానుక కోసం 21,434.72 కోట్లు కేటాయించారు. ఇక అమ్మఒడి కేటాయింపుల్లో ఎలాంటి మార్పు చేయలేదు. గతంలో 6,500 కోట్లు కేటాయించారు, ఇప్పుడు కూడా అంతే మొత్తంలో సర్దుబాటు చేశారు. 2022-23లో ఆసరా కోసం 6,400 కోట్లు, 2023-24కు సంబంధించి 6,500 కోట్లు కేటాయించారు. ఇక వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి గతేడాది 4,235 కోట్లు కేటాయించగా ఇప్పుడు 5,000 కోట్లకు పెంచేశారు. ఇక వ్యవసాయ రంగానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భారీగా కేటాయింపులు చేసింది. గతంతో పోలిస్తే దాదాపుగా 3 రెట్లు బడ్జెట్ను పెంచింది. 2022-23కు సంబంధించి 11,387 కోట్లు కేటాయించగా ఈసారి 41,436 కోట్లు కేటాయించారు. ఇక నీటి వనరుల అభివృద్ధికి ఈ ఏడాది 11,908 కోట్లు కేటాయించారు. గతేడాది 11,482 కోట్లు అలకేట్ చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వైఎస్ఆర్ పెన్షన్ కానుక కోసం 21,434 కోట్ల రూపాయల కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వైఎస్ఆర్ ఆసరా పథకం యొక్క 4వ విడత కోసం 6,700 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. అధ్యక్ష, ఇప్పటికి అధ్యక్ష 78,74,000 కాను 3 విడతలుగా 19,137 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించడం జరిగింది. అధ్యక్ష 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం కోసం 1,000 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్ఆర్ చేయూత పథకం కోసం 5,000 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను జగనన్న అమ్మఒడి పథకం కోసం 6,500 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదించడం జరిగింది. విద్యార్థుల సంక్షేమం కోసం జగన్ సర్కార్ అమలు చేస్తున్న జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు కూడా ఫండింగ్ పెంచేశారు. విద్యాదీవెన, వసతి దీవెనకు ఈ ఏడాది 2,841 కోట్లు, 2,200 కోట్లు అలగేట్ చేశారు. గతేడాది ఈ రెండు పథకాలకి విద్యాదీవెనకు సంబంధించి 2,500 కోట్లు, వసతి దీవెనకు 2,083 కోట్లు కేటాయించారు. ఆరోగ్య రంగానికి సంబంధించిన కేటాయింపులు పెంచేశారు. గతేడాది 15,384 కోట్లుగా ఉన్న బడ్జెట్ను 15,882 కోట్లకు పెంచారు. ఇక పట్టణాభివృద్ధి శాఖకు గతంలో 8,796 కోట్లు కేటాయించగా ప్రస్తుతం 9,381 కోట్లు కేటాయించారు. గ్రామీణాభివృద్ధి శాఖకు మాత్రం నిధులు కట్ చేశారు. గతంలో 17,109 కోట్లు కేటాయించిన జగన్ సర్కార్ ఈసారి మాత్రం 15,873 కోట్లు మాత్రమే కేటాయించారు. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద స్వయం సహాయక సంఘాలకు రుణాల రీఎంబర్స్మెంట్ నిమిత్తం 19,133 కోట్ల రూపాయలు జమ చేయడం, వైఎస్ఆర్ చేయూత పథకం కింద 14,129 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం, జగనన్న తోడు పథకం కింద 2,470 కోట్ల రూపాయల రుణాల మంజూరు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద 1,41,000 కుటుంబాలకు వర్తింపు, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం కింద 971 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని కల్పించడం, 56 సామాజిక సంక్షేమ కార్పొరేషన్ల ఏర్పాటు, 10,778 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు. ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడంతో పద్దుల రూపకల్పనపై జగన్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించారు. మొత్తంగా పలు రంగాల్లో స్వల్ప కోతలు విధిస్తూనే కీలకమైన రంగాలకు బడ్జెట్ కేటాయింపులు పెంచారు.